మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా, డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారు. ఈ డిఫరెంట్ పర్సనాలిటీస్ లో మనం అయితే 5 పర్సనాలిటీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మీరందరూ సేవ్ టైగర్స్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్. మేమైతే బింజ్ వాచ్ చేసి నియర్లీ 2 o'clock వరకు చూసాము. మీరు ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. దీంట్లో 3 హీరోస్ ఉంటారు కదా, ఈ 3 డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో ఫస్ట్ అయితే అందరి ఫేవరెట్ గంటా రవి, ఇట్టే అందరితో కలిసిపోయి ఫ్రీగా కాన్ఫిడెంట్ గా తను అనుకునేది నీట్ గా ఎక్స్ప్రెస్ చేస్తాడు కదా. సో ఇలాంటి క్యారెక్టర్స్ ని ఎక్స్ట్రోవర్డ్స్ అంటారు. ఎక్స్ట్రోవర్డ్స్ ఎక్స్ట్రోవర్ట్ కి ఆపోజిట్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో ఈజీగా కలవలేకపోవడం, వాళ్ళు అనుకునేది కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోవడం, ఇలాంటి పర్సనాలిటీస్ ని ఇంట్రోవర్డ్స్ అంటారు. ఇంట్రోవర్డ్స్ ఈ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ ఈ రెండిటి మధ్య ఉన్న పర్సనాలిటీ ఆంబివర్ట్. ఈ సేవ్ టైగర్స్ వెబ్ సిరీస్ లో నా ఫేవరెట్ క్యారెక్టర్ రాహుల్, తినైతే ఆంబివర్ట్. ఆంబివర్ట్ అంటే దే కెన్ బ్యాలెన్స్ బోత్, అంటే ఉంటే లోన్లీగా ఉంటారు, లేకపోతే ఒకేసారి బయటకు వెళ్తే ఫ్రెండ్స్ తో ఈజీగా సోషలైజ్ అయిపోతారు. ఆంబివర్ట్ కి ఆపోజిట్ ఓమ్నివర్ట్. ఓమ్నివర్ట్ అంటే దే కెనాట్ బ్యాలెన్స్ అనమాట. లైక్ ఉంటే లోన్లీగా ఉండిపోతారు, ఎవరితో మాట్లాడరు, అసలు ఏమి ఎక్స్ప్రెస్ చేయరు. అలా అని ఒకేసారి సోషలైజ్ అయితే బాగా లౌడ్ అయిపోతారు అనమాట. లైక్ చూడండి, పార్టీలో విక్రమ్ సడన్ గా ఒకేసారి రైజ్ అయిపోతాడు కదా, దాని ఫ్రస్ట్రేషన్ అండ్ ఫీలింగ్స్ అన్ని ఒకేసారి చూపించేస్తారు కదా. సో వీ కెనాట్ కంట్రోల్ దెమ్, బ్యాలెన్స్ చేసుకోలేరు. సో ఇలాంటి వాళ్ళని ఓమ్నివర్డ్స్ అంటారు. ఓమ్నివర్డ్స్ లాస్ట్ పర్వర్ట్. పర్వర్ట్ అంటే వక్రబుద్ధి కలవాళ్ళు, అంటే బ్యాడ్ ఇంటెన్షన్స్ తో ఉన్నవాళ్ళు. లైక్ గంటా రవి ఒక పొలిటీషియన్ కోసం పనిచేస్తూ ఉంటాడు కదా, అండ్ ఇతనికి హంసలేఖ హీరోయిన్ మీద బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి పర్సన్స్ ని పర్వర్ట్స్ అంటారు. పర్వర్ట్స్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి.